మధ్యప్రదేశ్ ఇండోర్కు సరిగ్గా నూట పది కిలోమీటర్ల దూరంలోని రత్లాన్ జిల్లాలో రత్నఖేడా గ్రామం ఉంది జిల్లా హెడ్ క్వార్టర్స్ కు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందా ఊరు రత్నఖేడా జిల్లాలో ముప్పై రెండేళ్ల లాల్సింగ్ సేట్ అనే యువకుడున్నాడు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు వ్యవసాయం చేస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు లాల్సింగ్ జనవరి నాలుగు రెండు వేల ఇరవై రెండున తన కొడుకును ఉదయాన్నే స్కూల్ కి పంపాడు లాల్సింగ్ ఇక కూతురు మిమ్మి స్కూల్కి వెళ్లదని మారాన్ చేసింది దీంతో పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర తన బైక్ పై తానే దించాడు దారిలో తన ముద్దుల కూతురుకు చాక్లెట్లు కొనిపెట్టి బడిలో కూర్చోబెట్టాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి టీ తాగి ఎప్పటి మాదిరిగానే పొలానికి నీళ్లు పెట్టేందుకు బయలుదేరాడు సమయం ఉదయం ఎనిమిదిన్నర దాటింది ఇక పొలం వెళ్లగానే ఆ పక్క పొలంలోనే ఉన్న మరో స్నేహితుడు బల్వర్ లాల్ బొడియార్ పనిచేస్తూ ఉన్నాడు ఇతను మాజీ సర్పంచ్ ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని పవర్ పోతుందేమోనని తొందరలో తన బోర్ దగ్గరకు వెళ్ళాడు లాల్ తాను వస్తున్నానన్న బల్వర్లాల్ ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇక లాల్సింగ్ తన బోరు స్టార్టర్ కు బాక్స్ ఓపెన్ చేశాడు తన బోర్ పక్కనే ఆ స్టార్టర్ ఉంది బోరును ఆన్ చేసేందుకు స్విచ్ నొక్కాడు లాల్ సేట్ అంతే బోరుతో సహా మొత్తం ఒకేసారి పెద్ద బాంబులా పేలింది ఆ పేలుడు దాటికి లాల్సింగ్ పది మీటర్ల ఎత్తుకు ఎగిరి దూరంగా పది మొక్కలై పడి స్పాట్లోనే చనిపోయాడు ఇక ఆ పక్క పొలంలో ఫోన్ లో లాల్ లాల్సింగ్ ఫ్రెండ్స్ సైతం ఆ శబ్దానికి కింద పడిపోయాడు కాస్త దూరంలో చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు లాల్ కేవలం నిమిషం కిందట సంతోషంగా మాట్లాడుతున్న లాల్ మరుక్షణంలో చనిపోవడం చూసి విలపించాడు అంతేకాదు ఆ టైంలో తాను పక్కనుంటే చనిపోయేవాడనని వణిగిపోయాడు కూడా ఇక సబ్ మెర్సిబుల్ పంప్ బాంబులా ఎందుకు పేలిందో అర్థం కాలేదు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఎవరో బాంబు పెట్టి తన స్నేహితుడు లాల్ సింగ్ సేట్ను చంపారని సమాచారం ఇచ్చాడు వెంటనే పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకొని విచారణ మొదలుపెట్టారు బాంబు పేలుడని మొదట వార్తలు రావడంతో జిల్లా ఎస్పీ గౌరవ్ తివారి బాంబు స్క్వాడ్ ను తీసుకుని వచ్చారు మీడియా మొత్తం గ్రామానికి చేరుకుంది సబ్ పంపుకు పంప్కు డైనమైట్ కు అమర్చి దానిని స్విచ్ బోర్డుకు కనెక్ట్ చేశారని ఫారెన్సిక్ టీం గుర్తించింది ఐఈడి తరహా ప్లాన్ ను అమలు చేశారని పోలీసులు విచారణలో తేల్చారు అసలు ఒక చిన్న రైతును ఇంత పెద్ద బాంబును అది కూడా సబ్ మెర్సిబుల్ పంప్కు డైనమైట్ను అమర్చి పేల్చాల్సిన అవసరం ఏంటనేది పోలీసులకు అర్థం కాలేదు దాదాపు ఆరు ఫీట్ల లోతులో గొయ్యి పడింది లాల్సింగ్ చేయి తెగి ఆ గొయ్యిలో ఎగిరిపడింది దీంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు జిల్లా ఎస్పీ స్వయంగా ఎంక్వైరీని పర్యవేక్షించారు సింగ్తో ఎవరికైనా గొడవలున్నాయా అని విచారించారు పోలీసులు కానీ ఎవ్వరూ కూడా సరైన సమాధానం చెప్పలేదు గ్రామంలోని చాలామంది పోలీసులకు ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు దీంతో పోలీసుల విచారణ ముందుకు సాగలేదు ఒక వారం పాటు సీనియర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసిన లాల్సింగ్ మర్డర్ను తేల్చలేకపోయారు బిల్బగ్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఫారెన్సిక్ సిబ్బంది కూడా ఆ గ్రామంలోనే సెటిల్ అయ్యారు గ్రామంలోకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు దిగిపోయారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైతం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను ఇన్ఫార్మర్లుగా ఏర్పాటు చేసుకున్నారు దీంతో వారికి ఒక చిన్న క్లూ దొరికింది సరిగ్గా లాల్సింగ్ చనిపోయిన రోజు ఊరంతా గందరగోళంగా ఉంటే ఒక కుటుంబం ఊరి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది అదే సురేష్ అనే పాతికేళ్ల యువకుడి ఫ్యామిలీ తన భార్య కొడుకుతో కలిసి బైక్పై దగ్గరలోని తన అత్తగారింటికి వెళ్ళిపోయాడు పోలీసులు సురేష్ను అనుమానించారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది గ్రామం అంతా భయంతో వణికిపోయింది తమ ఊళ్ళో బాంబులు పెట్టడం ఏంటా అని అంతా కంగారు పడుతుంటే సురేష్ అసలు ఊరు వదిలి ఎందుకు వెళ్ళాడని క్రైమ్ బ్రాంచ్ టీం విచారణ మొదలుపెట్టింది సురేష్ను వెంటాడి అతని మొబైల్ నంబర్ లొకేషన్ ఆధారంగా ఇద్దరు అధికారులు సురేష్ను రహస్యంగా ప్రశ్నించారు ఎట్టకెలకు హంతకుడు దొరికాడు కానీ అతను చెప్పిన వివరాలు విని పోలీసులకు మత్తిపోయింది సురేష్ సినిమా రేంజ్ రివెంజ్ ఫ్లాష్ బ్యాక్ విని జిల్లా ఎస్పీ గౌరవ్ తివారి స్టేషన్కే పిలిపించారు సురేష్ ది టాలీవుడ్ సినిమాను మించిన ప్రతీకార కథ సరిగ్గా రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో ఓ రోజు సాయంత్రం గడ్డి కోవటం కోసం సురేష్ భార్య పొలం దగ్గరకు వెళ్ళింది ఈ సురేష్ కు మూడెకరాల భూమి ఉంది నీళ్లు లేకున్నా ఏదో ఒక పంట వేసుకుని కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు సురేష్ ఇక అతని భార్యతో కలిసి కూలి పనులు చేసుకుంటూ ఉన్న భూమిలో వ్యవసాయంతో ఉన్నంతలో బ్రతుకుతున్నారు కానీ ఓ రోజు పొలం దగ్గరకు వెళ్లిన భార్య ఎంతకీ రాకపోవడంతో చూడ్డానికి వెళ్లాడు సురేష్ తన పొలం దగ్గర ఆమె కనిపించలేదు కానీ లాల్సింగ్ పొలం పక్కనే భూస్వామి బన్వర్లాల్ పతీదార్ అనే వ్యక్తి గుడిసెలో కేకలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడకు వెళ్లేసరికి మంచం మీద నగ్నంగా సురేష్ భార్య ఉంది భర్తను చూడగానే కోపంతో కత్తి తీసుకుని సురేష్ భూస్వామి మీదకు వెళ్ళిపోయాడు ఆ పక్కనే సింగ్తో పాటు అతని మరో స్నేహితుడు దినేష్ మద్యం తాకుతూ నవ్వుతూ కూర్చున్నారు తన భార్యను వదిలేయాలని కత్తి పట్టుకోగా లాల్సింగ్ సురేష్ను గట్టిగా పట్టుకున్నాడు కాసేపటి తర్వాత పంపుతాం తక్కువ కులం వాడివి నీకు ఇంత మంచి అందమైన భార్య అవసరమా అరిస్తే చంపేస్తామని హాహాకారాలతో మాట్లాడుతూ ఉన్నారు ఊళ్ళో తెలిస్తే నీ పరివే పోతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మమ్మల్ని ఆపేవాడే లేడు గంటసేపు దూరంగా కూర్చో అని బెదిరించారు లాల్సింగ్ భారీగా ఉంటాడు భూస్వాములంతా కలిసి సురేష్ భార్యను దారుణంగా అత్యాచారం చేశారు దాదాపు నాలుగు గంటల పాటు సురేష్ భార్యపై అత్యాచారం చేసి దారుణంగా అవమానించారు ఆ తర్వాత సురేష్ భార్యను వదిలేశారు తాను చనిపోతానని భర్తను పట్టుకుని ఏడ్చింది అతని భార్య నాకు బ్రతకాలని లేదు నాకు జరిగిన అన్యాయంతో నువ్వు ఎలా తలెత్తుకొని తిరుగుతావని భర్త మీద పడి రోధించింది తప్పు చేసింది నువ్వు కాదు వాళ్ళు నేను నీ చావును చూడలేను నీకు వారి చావును చూపిస్తాను ఒక్కొక్కరిని ముక్కలుగా నరికి చంపుతాను నా పగ ప్రతీకారం చూసేందుకైనా బ్రతికి ఉండాలి అని భార్యకు ధైర్యం చెప్పాడు సురేష్ తన భార్య మంచితనం సురేష్కు తెలుసు భార్యను ఇంటికి తీసుకెళ్లి ఓదార్చాడు జరిగిన విషయాన్ని మనసులోనే ఉంచుకున్న సురేష్ తన భార్య మానసికంగా కోలుకునే వరకు ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వలేదు ఊళ్ళో కూడా ఎవ్వరికీ చెప్పలేదు న్యాయం చేయమని పోలీసులను కోరలేదు మనసులోనే తన పగను దాచుకొని రెట్టింపు చేసుకుంటూ ఉన్నాడు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని చంపాలనుకున్నాడు సినిమా రేంజ్లో కూలీ పనులు చేస్తూనే మర్డర్ ప్లాన్లు వేశాడు సురేష్ అయితే భారీగా భూస్వాములైన బన్వర్లాల్ దినేష్లు అంత సులభంగా బయటకు రారు వారి వెంట పదుల సంఖ్యలో మనుషులుంటారు దీంతో మొదట లాల్సింగ్ ను లేపేయాలనుకున్నాడు ఎందుకంటే ఆ రోజు లాల్సింగ్ లేకుంటే తన భార్యను కాపాడుకునేవాడు సురేష్ భారీ శరీరం ఉన్న లాల్సింగ్ అంటే ఊళ్ళో కూడా అంతా భయపడేవారు అందుకే వేట లాల్సింగ్ తో మొదలు పెట్టాలనుకున్నాడు సురేష్ ఇక తాను ఎలక్ట్రీషియన్ గా కూడా పనిచేశాడు బాంబు పెట్టి చంపాలనేది సురేష్ ఆలోచన ఎందుకంటే కత్తితో పడవడం సురేష్ వల్ల కాదు తుపాకీ కొంటే దొరికిపోతాడు లేదంటే హత్య తర్వాత అయినా చిక్కుతాననుకున్నాడు తుపాకీతో చంపాలని ప్రయత్నించినా సరే తప్పించుకుంటాడు లేదంటే తననైనా చంపొచ్చని భయపడ్డాడు అందుకోసం డైన్మేట్ తరహా పేలుడు పదార్థం గురించి తెలుసుకున్నాడు ఇంటర్నెట్లో శోధించాడు ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం రాళ్లు పేల్చే వారి దగ్గరకు పనిలోకి కూడా వెళ్ళాడు సురేష్ దాదాపు ఆరు నెలలు వారి దగ్గర నేర్చుకొని సొంతంగా డైన్మేట్ తయారు చేయడం మొదలుపెట్టాడు ఇక అంతా సిద్ధమయ్యాక సురేష్ ఏకంగా బాంబు తయారు చేయడం స్టార్ట్ చేశాడు జనవరి మూడు రెండు వేల ఇరవై రెండున రాత్రి సమయంలో లాల్సింగ్ బోర్ దగ్గరకు వెళ్ళాడు అతని సబ్మెర్సిబుల్ పంపుకు అనుకుని దాదాపు ఆరు ఫీట్ల గొయ్యి తవ్వాడు బోర్కు వెళ్ళే వెళ్లే వైర్ను కట్ చేసి బోర్ పక్కనే డైనమెట్ కు కనెక్షన్ ఇచ్చాడు అంటే ప్రతిరోజు స్టార్టర్ స్విచ్ నొక్కగానే బోర్లో నుంచి నీళ్ళొస్తాయి కానీ ఈసారి లాల్సింగ్ స్విచ్ నొక్కితే డైనమెట్ పేలిపోతుంది ఒకటికి రెండు సార్లు కనెక్షన్ చెక్ చేసుకున్నాడు సురేష్ తన ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుందనుకున్నాడు ఇక ఆ రోజు తెల్లవారగానే లాల్సింగ్ బోర్ కు దూరంగా నిలబడి వెయిట్ చేశాడు సురేష్ లాల్సింగ్ ఎప్పుడు వచ్చి స్విచ్ ఆన్ చేస్తాడా అని ఆతృతగా ఎదురుచేశాడు ఆ రోజు లాల్సింగ్ కూతురు మారాన్ చేయడంతో గంట ఆలస్యంగా వచ్చాడు లాల్సింగ్ అంటే అతని జీవితాన్ని అతని కూతురు గంటపాటు పొడిగించింది ఇక ఆ లేట్ అయిందన్న తొందరలో బోర్ దగ్గర తవ్వినట్లుగా ఉన్నా గమనించలేదు ఆ వెంటనే స్విచ్ను నొక్కగానే భారీ శబ్దంతో పేలి లాల్సింగ్ శరీరం తునాతునకలైంది దూరం నుంచి లాల్సింగ్ చావును నవ్వుతూ చూసి ఇంటికెళ్లాడు సురేష్ ఇక అప్పటికే భార్యను సిద్ధంగా ఉండమని చెప్పాడు ఊరంతా బాంబు గురించి లాల్సింగ్ చావు గురించి మాట్లాడుకుంటుంటే హాయిగా సంతోషంగా కాస్త కంగారుగా సురేష్ తన అత్తగారింటికి వెళ్ళిపోయాడు అంతేకాదు ఈసారి పోలీసులకు చెక్కకుండా ఉంటే ఊరి భూస్వామి అయిన బన్వర్లాల్ను కూడా కారు బాంబు పెట్టి చంపేయాలనుకున్నాడు కానీ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో పాటు ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం సేకరించి సురేష్ను అనుమానించారు అదే నిజమైంది అయితే సురేష్ తన భార్యను రేప్ చేసినందుకు ప్రతీకారంతో హత్య చేశాడన్న వార్త ఆ గ్రామ వాసులను షాకు గురి చేసింది అంతేకాదు సురేష్ భార్యపై అత్యాచారం చేసినందుకు ఎస్పీ స్వయంగా వచ్చి బన్వర్ లాల్ను దినేష్లను అరెస్టు చేశారు వారిపై రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టారు అసలు ఇంత రహస్యాన్ని సురేష్ ఎలా దాచుకున్నాడనేది గ్రామస్తులకు కూడా అర్థం కాలేదు ఖైదీ సినిమాలో చిరంజీవిల అదును కోసం రెండేళ్లు వెయిట్ చేశాడు పక్కా ప్లాన్తో హోంవర్క్తో తన భార్యపై అత్యాచారం చేసినందుకు తునా తునకలయ్యేలా లాల్సింగ్ చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు అంతేకాదు పోలీసులకు చెక్కకుంటే బన్వర్లాల్ను కూడా వారం లోపే లేపేసేవాడు సురేష్ ఈ హీరోయిక్ రివెంజ్ స్టోరీ మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించింది అంతేకాదు సురేష్ స్టోరీతో మూవీ కూడా తీసేందుకు అతన్ని సంప్రదించారు కొంతమంది ఆ స్టేట్ దర్శకులు మరి ఈ రివెంజ్ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి